శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం జూలై పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ రాబోయే పదిహేను రోజుల్లో గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మరి పక్ష ప్రారంభంలోనే రవి భగవానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు పదహారో తారీఖు జూలై నెలలో మరి ఇది మనకి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది సో ఇది ఒక విధంగా రవి యొక్క తన దిక్కు మార్చుకొని మరి వేరే దక్షిణాయనం అంతా కూడా ఈ విధంగా ఈ రాబోయే ఆరు రాసుల్లో కూడా ప్రయాణించడం జరుగుతుంటుంది రేపు మళ్ళా జనవరి పదిహేను పదహారులో వచ్చే ఉత్తరాయణం వరకు కూడా రవి దక్షిణాయనంలో సంచరిస్తుంటాడు ఇది స్త్రీ దేవత ఆరాధనకి చాలా అనుకూలమైనటువంటి సమయం అలాగే మరి ఐస్టీజ్గా కుజగ్రహం గురుగ్రహం కలిసి వృషభ రాశిలో సంచరిస్తున్నారు ఈ రెండు మిత్రగ్రహాలు అవటం వల్ల మరి రాశికి సంబంధించినటువంటి ధనభావం కాబట్టి మరి ధనం యొక్క రొటేషన్ ఎక్కువగా పెరగడం జరుగుతూ ఉంటుంది ప్రజలకి ఎక్కువగా ఖర్చు పెట్టే శక్తి కలిగే అవకాశం ఉంటుంది అలాగే ఇంచుమించుగా ఈ పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటి వరకు కూడా రవి శుక్రుడు ఇద్దరు కూడా కర్కాటక రాశి అందే సంచరించడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా శుక్రుడు రవి కలిసి సంచరించడం అనేది ఒక విధంగా ఇది కూడా స్త్రీలకి హోదా పెరుగుతుంది గౌరవప్రదమైనటువంటి స్థితి రావడం జరుగుతూ ఉంటుంది బుధుడు మించుమించుగా మనకి జూలై పంతొమ్మిదో తారీఖున సింహరాశిలో ప్రవేశిస్తాడు సో అలాగే కేతు కన్యారాశిలో సంచరిస్తూ అస్తానక్షత్రం మీదకి రావడం జరిగింది ముఖ్యంగా మరి శని భగవానుడు వక్రగమనంలో కుంభరాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తూ తన యొక్క బలాన్ని ఇంకా గట్టిగా పెంచుకోవడం జరిగింది ఇది కొన్ని రాశుల వారికి అనుకూలంగాను మరికొంతమందికి ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక రాహు మీనరాశిలో సంచరిస్తూ మరి ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి రావడం జరిగింది అది కూడా శనికి సంబంధించిన నక్షత్రం అవడం వల్ల మరి ఈ గ్రహాల కలయిక శని భగవానుడు అత్యంత బలవంతుడై ఉండడం వల్ల మరి ఈ మొత్తమే దేశంలో ఉద్యోగ వనరులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది పారిశ్రామిక రంగం అనుకూలంగా ఉంటుంది అనేక ఉద్యోగాలు కొత్తగా రావటం వల్ల నిరుద్యోగ సమస్య చాలా వరకు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మరి ఈ బుధ శ్రేణి యొక్క సమసప్తక స్థితి ఒక విధంగా నూతన వ్యాపార ప్రారంభాలు వ్యాపారాలు బాగా ఎక్కువగా జరగడం జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా గురువు రోహిణీ నక్షత్రం మీద సంచరించడం కేతువు నక్షత్రం మీద సంచరించడం వల్ల మరి ఎక్కువగా దేవాలయాలు చాలా రద్దీతో కూడుకొని ఉంటాయి ఎక్కువ మంది భక్తులు సమీపంలో ఉన్నటువంటి దేవాలయాలు కానీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలు కానీ సందర్శిస్తూ ఉంటారు దేవాలయాల యొక్క ఆదాయం పెరుగుతుంది అక్కడ పుణ్య కార్యక్రమాలు భక్తి కార్యక్రమాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి అలాగే ప్రజలు కూడా చాలా నమ్మకంతో భగవంతుణ్ణి అలాగే దేవతల్ని ఆరాధించడం వల్ల వాళ్ళకి కూడా తగు మీదటువంటి ఫలితం రావడం జరుగుతుంది అటు మానసిక ఆనందంతో పాటు అందరికీ మంచి ఆరోగ్యం కూడా సమకూరే అవకాశం ఉంది సో ఏదైనప్పుడు కూడా మరి గ్రహస్థితి చాలా వరకు అనుకూలంగానే ఉంది రాబోయే పదిహేను రోజుల్లో మరి ఇక మనకి జరిగేది కూడా మరి దక్షిణాయనంలో ఇది ఆషాఢ మాసం కాబట్టి చాలా వరకు ఈ మాసంలో ఎక్కువగా వర్షాలు పడడం అలాగే అన్ని ప్రాంతాలు పల్లె ప్రాంతాలు సస్యశ్యామలంగా జల కళతో కలకలలాడే అవకాశం ఉంటుంది ధనుసు రాశి వారికి పదహారు జూలై నుంచి ముప్పై ఒకటి జూలై మధ్యలో ఉన్నటువంటి గ్రహస్థితి ముఖ్యంగా బుధుడు భాగ్యస్థానంలోకి రావడం జరిగింది అంటే ఒక విధంగా రెండు విషయాల్లో అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటాడు బుధుడు ఈ రాశి వారికి ఒకటి ఏంటంటే దశమస్థానాధిపతిగా ఉన్నటువంటి బుధుడు భాగ్యంలోకి రావడం వల్ల జాతకుడికి వృత్తిలో గౌరవం పెరుగుతూ ఉంటుంది వృత్తిరీత్యా ఆదాయం పెరుగుతుంది తన వృత్తిలో చాలా చాకచక్యంగా సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుంది ఇది విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది విదేశ విద్య అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే టెక్నికల్ రంగంలో కంప్యూటర్ రంగంలో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మరి ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది ఇంచుమించుగా జూలై పంతొమ్మిదో తారీఖు నుంచి ఈ బుధుడు సింహరాశిలో ప్రవేశిస్తాడు శని చేత చూడబడుతూ ఉంటాడు ఈ కారణం వల్ల జాతకుడికి పారిశ్రామిక రంగంలో ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అయితే జాతకుడికి ధన విషయంలో అశ్రద్ధ పెరుగుతుంది డబ్బు లెక్క లేకుండా ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది అది ముఖ్యంగా దైవ సంబంధించిన కార్యక్రమాలకో ఆధ్యాత్మిక కార్యక్రమాలకో పుణ్య కార్యక్రమాలకో ప్రయాణాలకో ఏదైనా వివాహ కార్యక్రమానికో ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా అదుపు పెట్టుకోండి ఒక విధ నుండి లెక్క రాసుకోండి ఎంత ఖర్చు అవుతుందో అర్థం ఇచ్చి మీరేం చేయొద్దు అలాగే సప్తమాధిపతికి భాగ్యస్థితి ఇది కూడా జీవిత భాగస్వామికి అభివృద్ధి వస్తుంది వారికి అయినా విదేశీ అవకాశం కానీ ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి పట్టణంలో మంచి ఉపాధి అవకాశాలు రావడం కానీ జరిగే అవకాశం ఉంది మొత్తం మీద మీ యొక్క వృత్తిపరమైనటువంటి అభివృద్ధి ఖచ్చితంగా రావడం జరుగుతుంది అయితే అష్టమంలో శుక్ర రవిల కలయిక ఉండడం వల్ల ఒక విధంగా కొన్ని నిందలు అపవాదులు వచ్చే అవకాశం ఉన్నది స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉన్నది అలాగే అనారోగ్యపరంగా ఆలోచించినప్పుడు ఏదన్నా కంటికి సంబంధించినవి కానీ చర్మవ్యాధులు లాంటివి కానీ వచ్చే అవకాశం ఉన్నది ఏదన్నా కొంత ఇవి పెద్ద ప్రమాదకరమైనవి కాదు కానీ సో ఏదైనా కొద్దిగా అసహనానికి అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది ఒక విధమైనటువంటి భయం జాతకుడికి మనసులో కలుగుతూ ఉంటుంది అంటే ఎవడ వల్ల ఏదో ప్రమాదం జరుగుతుందని ఏదైనా డిపార్ట్మెంట్ వాడి వల్ల ఇబ్బంది కలుగుతుందని ఈ విధమైన ఆందోళన జాతకుడికి ఇబ్బంది పెడతూ ఉంటుంది అంటే ఏ ట్రాఫిక్ కోడ్ పట్టుకుంటాడో లేదంటే ఏ లైసెన్స్ అడుగుతాడో అని భయపడుతూ ఉంటాడు అందుమించి అంత ఏం పర్వాలేదు బట్ ఏదన్నా కొద్దిగా అధికారుల వల్ల ఇబ్బందులు ప్రభుత్వ భయం కలుగుతూ ఉంటుందా అయితే కుజుడు ఆరో స్థానంలోకి వచ్చేడు అనూహ్యం ఇది కంపల్సరిగా మీ యొక్క ఆర్థికమైనటువంటి చికాకుల నుంచి తొలగించడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ మీరు ఏదైనా రుణం తీర్చే ప్రయత్నం ఉంటే ఖచ్చితంగా చే తీర్చేయవచ్చు అలాగే పెద్ద మొత్తంలో రుణం కావాలన్నా ఏదైనా స్థిరాస్తి తాకట్టు పెట్టి స్థిరాస్తి హామీగా దాని మీద ధనం తెచ్చే ప్రయత్నం ఉంటుంది ఎందుకంటే చతుర్థాధిపతి గురువు ఆరులో ఉన్నాడు కుజుడు కూడా ఆరులో ఉన్నాడు సో ఈ కారణం వల్ల జాతకుడు ఏదన్నా రుణ సౌకర్యం పొందే అవకాశం ఉంది సో అలాగే ఇది కూడా కొంతవరకు జాతకుడికి సడన్గా కొద్దిగా అనారోగ్యానికి కలిగే అవకాశం ఉంది అంటే ఏదన్నా మరి గురువు కుజుడు కాబట్టి డయాబెటిక్ సంబంధించిన వ్యాధులు ఉన్నవాళ్ళు ఈ కిడ్నీలో ఏమైనా రాళ్ళు ఉండడం కానీ అటువంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు కంపల్సరిగా దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అంటే అష్ ఆరో స్థానంలో ఉన్నటువంటి కుజుడు అష్టమ దృష్టితో లగ్నాన్ని వీక్షిస్తాడు రాసిని ధనుసు రాశిని అలాగే ఇక్కడ రాష్ట్రాధిపతి గురువు ఆరో స్థానంలో కుజుని కలిసేడు ఇది ఖచ్చితంగా జాతకుడికి ఏదో ఒక సర్జరీ లాంటిది జరగడము ఏదైనా చిన్న ప్రమాదం జరగడమో లేదంటే హాస్పిటల్లో జాయిన్ అవ్వడము హాస్పిటలైజేషన్ అవ్వడము కనీసం స్టమక్ ప్రాబ్లం అజీర్ణ సమస్య లాంటి అన్న వచ్చే అవకాశం అన్నది జాతకుడికి ఉన్నది అయితే ఏదైనా మొగమాటం వల్ల జాతకుడు ఏదైనా విందు కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు అతిగా ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఒక విధమైనటువంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది ఈ పక్కన పెడితే జాతకుడికి కుటుంబ సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది అలాగే అదనంగా ఇంకొకరి బాధ్యత కూడా జాతకుడు తప్పనిసరి పరిస్థితుల్లో స్వీకరించవలసి వస్తుంది సో ఈ కారణం వల్ల జాతకుడికి ఫైనాన్స్ సంబంధించిన ఒత్తిడి ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది ఎక్కువ మంది ఇతని మీద ఆధారపడటం వల్ల జాతకుడు ఎంత కష్టపడ్డా పెద్దగా ధనాన్ని మిగిల్చుకోలేకపోతుంటాడు ఎక్కువ శ్రమ పడవలసి ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మరి జాతకుడు ప్లాన్గా ఖర్చులను తగ్గించుకొని ముందుకెళ్ళాలి తప్ప ఎక్కువ ఆడంబరాలకి అధిక ఖర్చులకి వెళ్ళడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది ఇది విద్యార్థులకి చాలా అవకాశం బాగుంటుంది స్త్రీలకు కూడా ఆర్థిక పరంగా వృత్తిపరంగా అనుకూలించే అవకాశం ఉంది మరి ముఖ్యంగా ఈ పక్షంలో వస్తున్నటువంటి పండగలు అంటే ఇవి కేవలం పండగలే కాకుండా ఇవి జాతకుని యొక్క రెగ్యులర్గా వస్తున్నటువంటి సమస్యల నుంచి బయటపడే విధంగా ప్రతీ నెల కొన్ని వస్తుంటాయి అందులో మహాశివరాత్రి సంకష్టాల చతుర్థి ఏకాదశులు ఇవన్నీ ప్రతీ నెలా వస్తుంటాయి అయితే ఇప్పుడు ఈ నెలలో ప్రత్యేకంగా మనకి జూలై ఇరవై ఒకటో తారీఖున గురు పౌర్ణమి రాబోతుంది అంటే ఇది కేవలం గురువు యొక్క అనుగ్రహం కోసం అంటే గురువుల యొక్క అనుగ్రహం కోసం ఆ రోజు మీకు ఇష్టమైనటువంటి గురువు దేవాలయాన్ని దర్శించుకోండి అలా కాకుండా మీకు ఎవరైతే విద్య నేర్పారో లేదా పని నేర్పారో లేదా బ్రతుకు తెరువు కోసం మీకు ఒక మార్గాన్ని చూపించారో వాళ్ళ దగ్గరికి దర్శించి తగు విధంగా వాళ్ళకి ఏదన్నా ఫలము పుష్పమో ఒక మీకు వీలుంటే వాళ్ళకి బట్టలు ఇవ్వటము ఆ విధంగా ఈ గురు రోజు చేయడం వల్ల అలాగే మీరు దాంతోపాటు కూడా ఒక దేవాలయం దర్శించి విధి విధానంగా ఆ రోజు నియమంగా ఉండడం వల్ల గురువు యొక్క అనుగ్రహం అంటే గురువు దత్తాత్రేయ స్వరూపం అటువంటి దత్తాత్రేయుడు తలుచుకుంటే ఏదన్నా చేయగలరు అది గురువు రూపంలో మీకు లభించడం జరుగుతుంటుంది అంటే గురు పౌర్ణమి రోజు ఆ గురువుని సేవించడం వల్ల ఖచ్చితంగా మీకు ఆ దత్తుని అనుగ్రహం వల్ల ధనం ఆరోగ్యం ఐశ్వర్యం ఇవన్నీ కూడా లభించే అవకాశం ఉంది అంటే గురువు ఖచ్చితంగా తను సత్కరించిన వాళ్ళను తన శిష్యులను మంచి మనసుతో ఆశీర్వదించినప్పుడు ఖచ్చితంగా అది మీకు జరుగుతూ ఉంటుంది అయితే గురువు మంచివాడా చెడ్డవాడా మందు తాగుతాడా సిగరెట్ కాలుతాడా ఇవన్నీ మీరు పట్టించుకోకండి కేవలం మీరు గురువులో గురువుని మాత్రమే చూడండి ఆ గురువుని గురువుగా సత్కరిస్తే కంపల్సరీగా మీకు ఒక మంచి మార్గం కలిగి న్యాయమైన బద్ధంలో మీరు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అలాగే మరి ఇదే నెల ఇరవై నాలుగో తారీఖున సంకష్టహర చతుర్థి అంటే సాధారణంగా పౌర్ణమిల్య నాలుగో రోజు వస్తుంటుంది కదా మరి అది విఘ్నేశ్వరుడు సంబంధించినది అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని ఎవరైతే సంపూర్ణంగా నమ్ముతారో మరి జ్యోతిష్ శాస్త్రం మొత్తం ఈ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో ఈ మానవాళికి లభించడం జరిగింది వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలే నందీశ్వరుడు ద్వారా ఋషులు తెలుసుకొని ఈ శాస్త్రాన్ని రాయడం జరిగింది అటువంటి శాస్త్రాల మీద నవగ్రహాల మీద విఘ్నేశ్వరుడికి ఆధిపత్యం ఇవ్వడం జరిగింది ప్రతి పనికి మనం ముందు వినాయకుడిని పూజించి ప్రారంభించుకుంటే ఓకే కానీ ప్రతి పనికి అలా చేయలేం కాబట్టి ఎవరైతే ప్రతి పనిలో ఇబ్బంది పడుతున్నారో అభివృద్ధి ఆగిపోయిందో ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్నారో ఉద్యోగపరంగా నష్టపోతున్నారో వాళ్ళందరూ కూడా సంకష్టహర చతుర్థి విధి విధానంగా చేసుకోవడం వల్ల దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాల్లో దర్శించి వినాయకుడికి పూజ చేసుకోవడం వల్ల జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు ఇది కేతువు ముఖ్యంగా కేతువు కన్యా రాశిలో ఉండడం అంటే ఏదన్నా కన్యా మిథున రాశుల్లో కేతువు కానీ కుజుడు కానీ ఉన్నప్పుడు వారి జన్మజాతకంలో ఖచ్చితంగా ప్రతి పని మధ్యలో అయిపోతుంటుంది అటువంటి వాళ్ళు ఈ విఘ్నేశ్వరుని సంకష్టాల చతుర్థి రోజు పూజ చేయడం వల్ల వారి అడ్డంకులు తొలగి ప్రతి పని మరి ఏ అడ్డంకి లేకుండా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది ఈ విధంగా మీరు ఈ రెండు ఈ నెలలో వచ్చే పర్వదినాలు పాటించి మరి ఆ దైవ కృపకి అనుగ్రహానికి పాత్రలు అవుతారని ఆశిస్తూ జయ శ్రీమన్నారాయణ